నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ బాపట్ల జిల్లా చీరాల ఏఏటీయూసీ కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ కార్యదర్శి మేడ వెంకటరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం చెత్తపై చెత్త పన్నులు విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఏప్రిల్ 11-12 తేదీల్లో గ్రామ వార్డు సచివాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు చేస్తామన్నారు. ఇవ పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలతో ఒకవైపు ప్రజలు అల్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు చెత్త పన్ను అలాగే మన భవనాల మీద పన్నుని ఈ విధంగా క్రమంగా రిజిస్ట్రేషన్ పన్నులు విపరీతంగా పెంచుకుంటూ పోయి మానవ జీవితం సామాన్యుడు పేదవారి యొక్క బ్రతుకు నిరంతరం కష్టాల ఊబిలోకి నెడుతూ ఉంది. దానికి తోడుగా నిత్యావసర ధరల వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగి ఆకాశాన్ని నడుతూ వాడి సంపాదనకి వచ్చేటువంటి సంపాదనకి తన అవసరాలకి గడపలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలకు మేము ప్రభుత్వానికి హెచ్చరించేదంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తమ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క పన్నుల భారాన్ని ప్రజలపై మోపడాన్ని వాళ్ళు రద్దు చేసుకోకపోయినట్లయితే భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమిస్తుందని వాడవాడలా గ్రామ గ్రామాల ప్రతి ఇంటికి కమ్యూనిస్టు పార్టీ ప్రచారోద్యమాన్ని ప్రారంభించి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మెడలు ఉంచి పేదవారి వైపు ప్రభుత్వాలు తల ఉంచి ప్రయాణం చేసేంతవరకు కూడా తప్పనిసరిగా భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాం.